తిరుమల శ్రీవారి దర్శనానికి తిరుమల తిరుపతి దేవస్థానం మార్గదర్శకాలను విడుదల చేసింది శుక్రవారం తిరుమలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టిటిడి చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి గారు వివరాలను వెల్లడించారు ఈ నెల ఎనిమిది నుంచి టిటిడి ఉద్యోగులకు ప్రయోగాత్మకంగా శ్రీవారి దర్శనాలు ప్రారంభిస్తున్నట్టు తెలిపారు వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న లడ్డుల విక్రయాలు ఈ నెల ఎనిమిది నుంచి నిలిపివేస్తున్నట్టుగా తెలిపారు ఈ నెల ఎనిమిది మరియు తొమ్మిదిన కొంతమంది గుర్తింపు పొందిన టిటిడి ఉద్యోగులకు స్వామివారి దర్శనం ఉంటుంది పదవ తేదీన స్థానిక భక్తులకు అనుమతిస్తారు పదకొండు నుంచి దేశవ్యాప్తంగా వచ్చే భక్తులకు అనుమతి ఉంటుంది రోజు సుమారు మూడు వేల ఆన్లైన్ టికెట్లు అందుబాటులోకి వచ్చినట్టు తెలిపారు కంటైన్మెంట్ జోన్ల నుంచి భక్తులు తిరుమలకు రావద్దని సూచించారు ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్న వారికి అలిపిరిలో పరీక్షలు చేయబడతాయని తెలిపారు అరవై ఏళ్ళు పైబడ్డ వృద్ధులకు పిల్లలకు అనుమతి నిరాకరించారు మాస్కులు తప్పనిసరి మరియు భౌతిక దూరం పాటించాలని సూచించారు ప్రతిరోజు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు మాత్రమే భక్తులకు తిరుమలలో స్వామివారి దర్శనానికి అనుమతి ఉంటుంది ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అలిపిరి నడక దారిలో భక్తులకు తిరుమలకు అనుమతిస్తారు వసతి గదుల్లో రెండో రోజు అనుమతి ఉండదు వసతి గదిలో ఇద్దరికి మాత్రమే అనుమతిస్తారు క్యూ లైన్లను ప్రతి రెండు గంటలకోసారి శానిటైజం చేస్తామని చైర్మన్ గారు తెలిపారు శ్రీవారి ఆలయంలో ఉపాలయ దర్శనము ఉండదని చైర్మన్ గారు తెలిపారు వైరస్ ప్రబలే అవకాశం ఉన్నందున తీర్థము షటారి ఇవ్వరు శ్రీవారి పుష్కర్లో భక్తులకు స్నానాలకు అనుమతించరు ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్న వైద్య పరీక్షలు నిర్వహించాకే అనుమతిస్తారు శ్రీవారి హుండి వద్దకు వెళ్ళే వారికి ప్రత్యేకంగా హెర్బల్ శానిటేషన్ ప్రక్రియను చేపడుతున్నారు శ్రీవారి హుండిలో కానికలు వేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని భక్తులకు సూచిస్తున్నారు తిరుమలలో ప్రైవేటు హోటళ్లకు అనుమతి ఇవ్వటం లేదు శ్రీవారి మెట్లను మరికొన్ని రోజులు మూసేస్తున్నట్టుగా చైర్మన్ గారు తెలిపారు మరియు విఐపి బ్రేక్ దర్శనలు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకే కొనసాగుతాయని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి గారు మీడియా ముందు తెలిపారు